ఓకే, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఫ్రీ ఫైర్లో ఓకేనా అడ్వాన్స్ సర్వర్ ఏదైతే ఉందో, సో అడ్వాన్స్ సర్వర్ ఎవరెవరికి ఓపెన్ అవుతుంది, ఓకేనా ఎలా ఓపెన్ అవుతుందో కూడా చెప్తాను. సో కొంతమంది ఏమంటున్నారంటే యూట్యూబర్స్కి వెళ్తుంది, బిగ్ యూట్యూబర్స్కి, లేదా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక 100K సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్తుంది అన్నారు. సో అదంతా రాంగ్. తర్వాత చిన్న యూట్యూబర్స్కి వస్తుంది, దాని తర్వాత మీకు వస్తుంది అన్నారు. సో ఇదంతా రాంగ్ అయ్యి, సో కానీ ఎవరికైనా సరే వస్తుంది, ఇది మనకి సర్వర్ బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇంతకుముందు మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది, ఓకేనా ఎవరైతే ఈ అడ్వాన్స్ సర్వర్కి FB ద్వారా రిజిస్టర్ అవుతారో, ఓకేనా రిజిస్టర్లు ఏంటంటే మీ FB ఐడిని కొన్ని డీటెయిల్స్ ఉంటాయి సబ్మిట్ చేయాలి. సో ఎవరైతే దాంట్లో రిజిస్టర్ అవుతారో వాళ్ళకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఇది ఏదైతే మనకి అడ్వాన్స్ సర్వర్ ఉందో అది ఓపెన్ అవుతుంది గైస్, ఓకేనా. ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఓపెన్ అవుతుంది. సో నా ఈ అకౌంట్ అయితే కాదు, ఇది మా ఫ్రెండ్ అకౌంటు లియో కిరణ్ అని, ఓకేనా మాగిల్ అకౌంటే. సో తనకైతే ఓపెన్ అయింది. సో తన యూట్యూబర్ కాదు, మనలాగే గేమ్ ప్లే ఆడుతూ ఉంటాడు, ఓకేనా చాలా ఆడతాడు గేమ్ ప్లే అనేది. సో తనకు ఓపెన్ అయింది. సో తన యూట్యూబర్ అయితే కాదు, తనకి 1K సబ్స్క్రైబర్స్ లేరు, 10K సబ్స్క్రైబర్స్ లేరు, 100K సబ్స్క్రైబర్స్ కూడా లేరు, ఓకేనా. తను నార్మల్గా గేమ్ ప్లే ఆడుతూ ఉంటాడు, ఎక్సలెంట్గా ఆడతాడు గేమ్ ప్లే మాత్రం. సో తనకైతే వచ్చింది. సో గేమ్ ప్లే వాళ్ళు వచ్చిందంటారా, అది పక్కన పెడితే, ఓకేనా ఎవరైతే రిజిస్టర్ అవుతారో, ఓకేనా ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది గైస్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మంచి మంచి ఈవెంట్స్ అనేవి పెట్టాడు. ఈవెంట్స్లో వచ్చేసి ఏదైతే డైమండ్ సంబంధించి ఉందో అది ఖచ్చితంగా అయితే నిజమే, నేనైతే చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. సో ప్రతి ఈవెంట్లోనూ డైమండ్స్ అయితే వస్తున్నాయి. కొన్ని గేమ్స్ ఆడమంటున్నాడు ఇక్కడ, మీరు చూడొచ్చు కదా, ర్యాంక్డ్ మ్యాచ్, క్లాసిక్, అవే కాకుండా మనకి కోలో స్టీల్ అనేది అయితే ఉందో, కోల్ స్టీల్, అండ్ నెక్స్ట్ పంప్కిన్ స్నాచ్, ఓకేనా పంప్కిన్ స్నాచ్ ఏదైతే ఉందో, రష్ అవర్, జాంబీ. సో వీటిని ఆడటం వల్ల కూడా మీకైతే డైమండ్స్ అనేవి ఫ్రీగా వస్తుంది. ఇందులో మీకు డైమండ్స్ క్లైమ్ చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోలో క్లైమ్ చేసి మరీ చూపిస్తాను ఎన్ని డైమండ్స్ వచ్చినాయో నాకైతే, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ డైమండ్స్ వల్ల ఉపయోగం ఉందంటే, జస్ట్ ఇందులో మనకి అడ్వాన్స్ సర్వర్ ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, జస్ట్ దీంట్లో మనం ఆడుకోవడానికి ఉపయోగపడితే తప్పించి మీరు ఈ వేరే అకౌంట్లోకి అయితే పంపించుకోలేరు, ఓకేనా. నెక్స్ట్ క్యారెక్టర్స్ చూసుకుంటే ఇందులో మనకి 124 క్యారెక్టర్స్ ఉంది. నెక్స్ట్ యాడమ్ క్యారెక్టర్ ఉంది, నెక్స్ట్ ఇంకో ఫీమేల్ క్యారెక్టర్ అయితే వచ్చింది. నెక్స్ట్ మీ ఐడి కనుక ఇక్కడ సెర్చ్ చేస్తే ఖచ్చితంగా అయితే మీ ఐడి రాదు గైస్, ఎందుకంటే ఇది వేరే సర్వర్ కాబట్టి మన సర్వర్ సంబంధించిన ఐడీస్ కొడితే ఖచ్చితంగా రావట్లేదు. ఇది నా ఐడి వచ్చేసి, ఒకనే ఇందులో చూస్తున్నారుగా సెర్చ్ చేస్తుంటే నా ఐడి రావట్లేదు. సో వీళ్ళు ఎక్కడ చూసుకుంటే మీరు ఒకనే మీకైతే గిఫ్ట్స్ కానీ ఏమీ పంపించుకోలేరు. ఈ డైమండ్స్ వల్ల అయితే ఎటువంటి ఉపయోగం ఉండదు, మీకు 100,000 డైమండ్లు వచ్చినా ఈ సర్వర్లో మీకు ఏ ఉపయోగం ఉండదు. జస్ట్ ఈ అకౌంట్లో ఉన్నాయని చూపించుకోవడం తప్పించి ఎందుకు పనికిరు డైమండ్స్ అయితే, జస్ట్ ఏదో నార్మల్గా ఆడుకోవడం తప్పించి ఎందుకు పనికిరు. సో ఈ డైమండ్స్ వచ్చేసి మనకి ఎన్ని వచ్చినా సరే నేను చెప్పేది ఏంటంటే మీ అకౌంట్కి అయితే సెండ్ చేసుకోలేరు. అలాగే ఇది ఎన్ని రోజులు ఉంటుందో మనం చెప్పలేము, నెక్స్ట్ అప్డేట్ వరకు వచ్చేంత వరకు ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అడ్వాన్స్ సర్వర్ బిజీ అని రావచ్చు, లేదా తర్వాత ఓపెన్ అవుతుందని రావచ్చు. నెక్స్ట్ ఇంకా డైమండ్ రాయల్, లక్కీ రాయల్ ఇవన్నీ నార్మల్గానే ఉంది. నెక్స్ట్ ఇన్క్యూబులేటర్, కాకపోతే కింద మీకు దీంట్లో కొత్తగా ఏంటంటే మనకి ఏదైతే షేబా ఉందో, ఓకేనా షేబా ద్వారా, ఓకేనా షేబా ద్వారా ఒక స్పిన్ ఇచ్చాడు, ఆ స్పిన్లో 5 డైమండ్స్ స్పిన్ చేస్తే ఓకేనా షేబా అయితే వచ్చేస్తుంది. సో ఇది డైమండ్స్ ఈవెంట్ బాగా పెట్టాడు కాబట్టి ఈ షేబాని పెద్ద లెక్కేం కాదు, ఈజీగా అయితే వచ్చేస్తుంది మనకి. స్పిన్ చేసి కూడా చూపిస్తాను త్వరలో. నెక్స్ట్ వచ్చి స్టోర్లో చూద్దాం గాయస్, ఓకేనా స్టోర్లో ఏముంది. నెక్స్ట్ ఇంకా ఓకేనా స్టోర్లో కూడా నార్మల్గానే పెట్టాడు డైమండ్స్ వచ్చేసి, ఓకేనా క్యారెక్టర్ మనకి ఎన్నైతే డైమండ్స్ ఉంటావో అన్ని డైమండ్సే పెట్టాడు. నెక్స్ట్ మనకి బండిల్స్ చూసుకున్నా సేమ్ రేట్ ఉంది, అండ్ గన్స్ చూసుకున్నా సేమ్ రేట్ ఉంది గైస్, ఓకేనా రేట్ అయితే సమానంగా పెట్టాడు, అది నాకు నచ్చింది, డిఫరెన్స్ చూపించాలా. ఓకేనా మనకెన్ని డైమండ్స్తో పర్చేజ్ చేస్తామో క్యారెక్టర్ వచ్చేసి ఇక్కడ కూడా అన్ని డైమండ్స్ అయితే చూపించడం జరిగింది గైస్. ఓకేనా లైవ్ చేయొచ్చు కానీ నాకు లైవ్ చేసేంత టైం అయితే లేదు, అందుకే వీడియోస్ మాత్రమే పెడుతున్నాను. సో అది కూడా మీరు అర్థం చేసుకోవాలి గైస్, ఓకేనా చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న లైవ్ చేయనా లైవ్ చేయనా. గైస్ నేను లైవ్ చేస్తాను, లైవ్ చేసే డేట్ కూడా అనౌన్స్ చేస్తాను త్వరలో, ఓకేనా. వీడియోస్ మాత్రం ప్రస్తుతానికి అయితే డైలీ ఒక వీడియో ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటుంది. సో డైమండ్ చూసుకోవచ్చు గైస్, మీరు వచ్చేసి డైమండ్స్ అయితే సమానంగా ఉంది ప్రతి ఒక్కరికి డైమండ్స్ వచ్చేసి, ఓకేనా పెద్ద డిఫరెన్స్ అయితే వీడు మనకి చూపించలేదు డైమండ్స్. సో మనకి స్టోర్లో అయితే మన సర్వర్లో ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ మనకి ఏదైతే డైమండ్స్ ఉన్నాయో చూపిస్తాను గైస్, డైమండ్స్ ఈవెంట్స్ ఎలా ఉంటాయో, ర్యాంక్డ్ మ్యాచ్ ఆడమంటున్నాడు, ఏదైతే కోల్ ఉందా, ఓకేనా కోల్ స్టీల్ ఏదో ఉంది కదా ఆ మ్యాచ్ ఆడమంటున్నాడు, లేదా పంప్స్కిన్ మ్యాచెస్లో కిల్స్ చేయడం ద్వారా కానీ, జస్ట్ మనకి ఏదైతే ఛాలెంజెస్ ఉంటాయో సేమ్ అలాగే పెట్టాడు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. పంప్స్కిన్ ఏదైతే 3 ఉందో దాంట్లో ఆడడం కానీ, అందులో 8 కిల్స్ చేయడం కానీ, లేదా ర్యాంక్డ్ మ్యాచ్లో 8 కిల్స్ చేయడం ద్వారా కానీ, ఓకేనా
అండ్ బోయస్ కొట్టడం క్లాసిక్లో కానీ ర్యాంకెడ్లో కానీ, ఒక పంప్ స్కిన్ స్నాచ్ అనేది ఏదైతే మోడ్ ఉందో దాంట్లో కానీ, కోల్డ్ స్టీల్, సో ఈ మోడ్స్లో బోయస్ కొట్టడం వల్ల కూడా మీకు డైమండ్స్ అయితే దీంట్లో వస్తుంది. సో త్వరలో ఖచ్చితంగా అయితే ఎన్ని డైమండ్స్ వచ్చినా కూడా ఒకసారి మీకు అడ్వాన్స్ త్వరలో చూపిస్తాను గాయస్, నెక్స్ట్ వీడియోలో కావచ్చు కానీ రేపు కానీ వెళ్ళిన కానీ ఖచ్చితంగా డైమండ్స్ ఎన్ని క్లైమ్ అయినా ఒకసారి చూపిస్తాను. ఆ డైమండ్స్తో మీకు వీడియోలో చూపిస్తాను ఏమేమి స్పిన్ చేసాను, లేదా ఏమేమి తగిలినాయో, షేవా కానీ ఒక గన్ స్కిన్స్ కానీ, నెక్స్ట్ ఏమైనా క్యారెక్టర్స్ కానీ, బండిల్స్ కానీ, గన్ స్కిన్స్ కానీ, సో ప్రతిదీ నేను స్పిన్ చేసి కానీ లేదా పర్చేజ్ చేసి కానీ చూపిస్తాను డైమండ్స్ ద్వారా. కానీ ఈ డైమండ్స్ వల్ల మీకు ఉపయోగం ఉందని ఏమైనా ఉందంటే మీరు ఈ సర్వర్లోనే ఉపయోగించుకోవచ్చు సరదాగా, మీకు కానీ మెయిన్ అకౌంట్లోకి అయితే ఖచ్చితంగా సెండ్ అవ్వు, అది కూడా మంచి విషయం. అందుకే ఓకేనా, ఊరికే డైమండ్స్ వచ్చేస్తే మనకి డైమండ్స్కి వాల్యూ ఉండదు ఫ్రీఫైర్లో. ఓకేనా, మీరు జస్ట్ ఈ నార్మల్ అకౌంట్లోనే యూజ్ చేసుకుంటారు తప్పించి మెయిన్ అకౌంట్కి అయితే ఖచ్చితంగా రావు, ఇది గెస్ట్ అకౌంటు. ఓకేనా, మీకైతే మెయిన్ అకౌంట్ ఖచ్చితంగా అయితే డైమండ్స్ అనేవి రావు గైస్. సో నేను ఇంకా మంచి మంచి అప్డేట్స్ సంబంధించి కానీ లేదా మోడ్ సంబంధించి కానీ వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను. ఓకే, మీ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వచ్చేసి నాకైతే ఒక్కళ్ళే ఫ్రెండ్ ఉన్నారు, మైకిల్ బ్రో, తనకు ఒక్కళ్ళకి నా అకౌంట్ కూడా కాదు, ఇది లియో కిరణ్ కదా. సో వీళ్ళిద్దరికి ఓపెన్ అయింది నాకు తెలిసి, ఇంకెవరికైనా ఓపెన్ అయిందో కూడా కింద ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేసేయండి గైస్, నేను తప్పకుండా తెలుసుకుంటాను. సో ప్రతి ఒక్కరికైతే ఓపెన్ అవుతుంది, ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఓపెన్ అవుతుంది, డిఫరెన్స్ అనేది ఏం లేదు. మీరు యూట్యూబర్ అయితేనే ఓపెన్ అవుతుంది, లేదా మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటేనే ఓపెన్ అవుతుంది, మీరు బాగా ఆడితేనే ఓపెన్ అవుతుంది అని ఏం లేదు. ఎవరైతే రిజిస్టర్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ అడ్వాన్స్ సర్వర్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఖచ్చితంగా అయితే ఓపెన్ అవుతుంది కదా. సో ఇది ఫ్రెండ్స్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఎవరెవరికి ఓపెన్ అవుతుందో. సో ఎవరైతే ఓకేనా ఎఫ్బి సంబంధించి లాగిన్ అవుతారో అడ్వాన్స్ సర్వర్లో, వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ అడ్వాన్స్ సర్వర్ ఓపెన్ అవుతుంది. సో ఫైనల్గా అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే ఫైనల్ ఇవ్వడానికి, మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చూస్తానండి. వన్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకున్నారు, అప్పుడైనా లైవ్ చేసిన సరే లేదా వీడియోస్ పెట్టిన సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్.